ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం హెచ్డీఎఫ్సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్కి కి ఏ విధంగా అప్లై చేయాలి అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అలాగే దీనికి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ అలాగే చార్జెస్ గురించి అయితే మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ద్వారా మీకు క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కానీ ఫైనాన్షియల్ కానీ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ కానీ మీకు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరైతే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా గ్రాసరీ చేయాలన్నా సో ఇటువంటి వాటికి మనకి ఈ క్రెడిట్ కార్డ్ కార్డ్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ మనం తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలంటే మీకు ఎంత ఏజ్ లిమిట్ ఉండాలంటే మీరు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు ఈ క్రెడిట్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేయాలంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే శాలరీ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి మీరు ఒక మీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అని ఉండాలి లేదంటే మీరు శాలరీడ్ అయితే మీ శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నా సరే ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవచ్చు మన సివిల్ స్కోర్ అనేది ఉంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయినా మీకు మంత్లీ ఎక్కువ సాలరీ రాకపోయినా కూడా మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు లేదా మీరు స్విగ్గీ యాప్ ఆడుతున్నట్లయితే డైరెక్ట్గా మీరు స్విగ్గీ యాప్ నుంచి కూడా మీరు క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అలాగే దీనికి యాన్యువల్ చార్జెస్ ఎంత అనేది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకుంటే ఫస్ట్ మీరు వెల్కమ్ బెనిఫిట్ కింద మీకు స్విగ్గీ వన్ మెంబర్షిప్ అయితే వస్తుందనమాట ఫ్రీగా త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది దేనికంటే మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ కానీ ఇన్స్టామార్ట్ లో గానీ డైన్అట్ అండ్ జెనీ లో మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఫర్ మంత్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది అలాగే తర్వాత మనకి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ఈ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మనకి దాదాపు థౌసండ్ ప్లాట్ఫామ్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు దాంట్లో కొన్ని మనకి తెలిసిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాగే మింత్రా నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో కూడా ఈ క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేసి మీరు షాపింగ్ కానీ లేదంటే ఏదైనా ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ వచ్చిన ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డ్ బిల్ లో అయితే యాడ్ అవుతుంది అంటే నెక్స్ట్ టైం మనం ఏదైతే బిల్ పే చేయాలో ఆ బిల్ లోకి ఈ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది అడ్జస్ట్ అయ్యి మనకి మిగతా అమౌంట్ చూపిస్తుందన్నమాట మరి టెన్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీకు స్విగ్గీ యాప్లోనే మనీ పేజీలోకి పోతే వస్తుంది అనమాట మనీ అండ్ వ్యాలెట్ ఉంటుంది అక్కడ మీకు యాడ్ అవుతుంది తర్వాత ఈ యాడ్ అయిన ఈ క్యాష్ బ్యాక్ మనీతో మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే వన్ పర్సెంట్ అండ్ అదర్ అని ఉంది ఇంకా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని బయట షాప్స్లో కానీ ఇంకెక్కడైనా పీఓఎస్ ద్వారా మీరు ఏదైనా స్వైప్ చేసి ఆర్డర్ చేసిన బై చేసినా కానీ అక్కడ మీకు వన్ పర్సెంట్ అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది దీనికి ఏంటంటే మీకు ఫర్ మంత్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మిగతా ఫైవ్ కి టెన్ పర్సెంట్ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ మంత్ వస్తుంది సో టోటల్గా మీకు వీటి వల్ల దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మీరు ఒకవేళ ఎగ్జాక్ట్గా యూస్ చేస్తే మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డు మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గా అయితే వస్తుంది అంటే ఇది ఓన్లీ ఆఫర్ పీరియడ్ అనమాట ప్రజెంట్ ఇది ఫెస్టివల్ టైం కాబట్టి డిసెంబర్ ఉంది కదా మనకి సో దానికోసం మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఫ్రీగా వస్తుంది ఫ్యూచర్ లో ఇది మీకు ఫ్రీగా రావచ్చు రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఫ్రీగా రాకపోతే దీని యొక్క జాయింట్ ఫీజు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అలాగే యాన్యువల్ ఫీజు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ యాన్యువల్ ఫీజ్ అనేది మీకు వేవ్ ఆఫ్ అవ్వాలంటే మీరు ఒక వన్ ఇయర్ లో టూ ల్యాక్స్ కంటే ఎక్కువ మంది స్పెండ్ చేసినట్లయితే అయితే మీకు యాన్యువల్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ కార్డుకి సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్ అయితే ఇంకా క్రెడిట్ కార్డ్కి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇటువంటి పేజ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి త్రీ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ మనం ఐడెంటిటీ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అలాగే చూస్ కార్డ్ తర్వాత మనం మళ్ళీ కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఎంటర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ అలాగే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా చేయాలంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు ఇలా మనం పైకి స్కోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది పాన్ కార్డ్ నెంబర్ అని ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత లేదంటే మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి వెరిఫై అయితే అవుతుంది వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి వెల్కమ్ అని చెప్పి మన ఫుల్ నేమ్ మన ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది అలాగే మన జెండర్ మెయిల్ ఆ ఫీమేల్ అయితే ఇవ్వాలి అలాగే పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చి ఇక్కడ యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది మనల్ని యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డా శాలరీడా లేదంటే స్టూడెంట్ హౌస్ వైఫా రిటైర్ అడుగుతుంది సో ఏదైతే మీరు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ మనం పైకి స్క్రోల్ చేయాలి చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనల్ని యువర్ కంపెనీ నేమ్ అడుగుతుంది ఒకవేళ మీరు ఏదన్నా ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ వర్క్ చేసినట్లయితే మీరు కంపెనీ నేమ్ అయితే ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తే కంపెనీ ఇవ్వచ్చు లేదంటే శాలరీడ్ అయినా కూడా ఆ కంపెనీ నేమ్ అయితే ఇవ్వాలి ఒకవేళ మీరు శాలరీడ్ కాకపోతే ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ కంపెనీ నేమ్ అడుగుతుంది కదా ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటే ఇవ్వండి ఒకవేళ మీరు కంపెనీ నేమ్ లేకపోతే మాత్రం అదర్ మీద క్లిక్ చేసి కంపెనీ నేమ్ ఇచ్చి ఇక్కడ ఎవరు కరెంట్ డిజిగ్నేషన్ అన్న దగ్గర మీరు ప్రొపరేటర్ అని చెప్పి ఇవ్వాలి ఇచ్చి ఇక్కడ యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ ఉంది ఒకవేళ మీరు ఏదైనా ఇమెయిల్ అడ్రస్ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చెక్ బెస్ట్ ఆఫర్స్ అని ఉంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీకు కొన్ని స్టెప్స్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్ కార్డ్ అని వస్తుంది ఇక్కడ చూసుకుంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ వస్తాయి సో మనం అప్లై చేసేది హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కాబట్టి దీన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది వన్స్ మనం క్రెడిట్ కార్డ్ చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అని అడుగుతుంది ఇక్కడ మళ్ళీ మనం ఇంతకు ముందు ఇచ్చిన డీటెయిల్స్ కొన్ని అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఎంప్లాయ్మెంట్ టైపు అలాగే కంపెనీ నేమ్ మళ్ళీ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే అడ్రస్ ఇస్తున్నామో ఈ అడ్రస్ కి మన క్రెడిట్ కార్డ్ అనేది పంపిస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కంపెనీ నేమ్ అలాగే డిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు క్లిక్ చేసి సబ్మిట్ అండ్ వెరిఫై మీద క్లిక్ చేయాలి ఇది కన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి లాగిన్ టు హెచ్ఎఫ్సి బ్యాంక్ అని చెప్పి ఒకవేళ మీరు జాయినింగ్ ఫీజు పే చేసినట్లయితే ఈ విధంగా జాయినింగ్ ఫీజు ఆప్షన్లోకి వెళ్తుంది మనం జాయినింగ్ ఫీజు పే చేయం కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ కార్డ్ అయితే అయిపోతుంది ఒకవేళ మనం జాయినింగ్ ఫీజు లేకపోతే మాత్రం డైరెక్ట్గా కార్డ్ అనేది అప్రూవ్ అయ్యి మీకు కార్డ్ అయితే నెంబర్ చూపిస్తుంది మీకు క్రెడిట్ కార్డ్ అనేది వచ్చినట్లు అలాగే మీకు ఈ ప్రాసెస్ తర్వాత మీకు ఏంటంటే కేవైసీ ప్రాసెస్ ఉంటుంది వీడియో కేవైసీ చేయాల్సి ఉంటుంది ఆ వీడియో కేవైసీలో వాళ్ళు మిమ్మల్ని మీ నేమ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు వీలైతే వాటిని చూపించమని చెప్తారు సో అవి మీరు చూపించాల్సి ఉంటుంది వన్స్ ఇవి చూపించిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే కంప్లీట్గా అయిపోతుంది మీకు ఒక సెవెన్ డేస్లో ఫిజికల్ కార్డు కూడా మీకు ఇంటికి డెలివరీ చేస్తారు ఈలోపు మీరు ఏంటంటే ప్లే స్టోర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కనబడే వర్చువల్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని అలాగే మీ మొబైల్ నెంబర్తో ఆ బ్యాంక్ యాప్లోకి మీరు లాగిన్ అయినట్లయితే మీరు అక్కడ మీ క్రెడిట్ కార్డ్ని అయితే యాడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బిల్స్ అనేది అన్నింటిని మీరు అనలైసిస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇలా మనం క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలి కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్ కూడా పెడతాను ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ అలాగే అప్లయింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి